హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం కాకరకాయ వేపుడు డిఫరెంట్గా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. సో ముందుగా ఏంటంటే, మనం కాకరకాయని ఇలా స్లైసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దీన్ని ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి. చూసారా, ఒక 10 to 15 మినిట్స్ తర్వాత ఇది బాగా ఊరిపోయి ఉంటుంది. ఇలా పిండితే అందులో ఉండే నీరు అంతా వచ్చేస్తుంది. సో మనం ఇందులో కొంచెం వాటర్ వేసుకొని బాగా దీన్ని కాకరకాయ అంతా బాగా పిండేసుకొని పక్కకు తీసుకుందాం. ఇలా చేయడం వల్ల ఏంటంటే దాంట్లో ఉండే చేదంతా వచ్చేస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం దీనికి కావాల్సిన సామాగ్రీలు ఏంటంటే కాకరకాయ, ఆనియన్స్, అలాగే వెల్లుల్లి, కొన్ని కరివేపాకు, ధనియాల పౌడర్, కారం, ఉప్పు. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు కడాయి పెట్టుకొని స్టవ్ పైన మనము వాటర్ పిండేసి పెట్టుకున్న కాకరకాయ ఉంది కదా, అది వేసుకుందాం. సో ఇక్కడ నేను గమనించారో లేదో, నేను ఆయిల్ వేసుకోలేదు, అలాగే కాసేపు ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే దాంట్లో ఉండే వాటర్ అంతా పోతుంది, కొంచెం డ్రై అవుతుందన్నమాట కాకరకాయ అనేది. సో వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకునేస్తాం. ఇలా కలుపుకునేసి కాసేపు మూత పెట్టేద్దాం. ఒక 10 మినిట్స్ తర్వాత చూసినట్టయితే చూడండి, కాకరకాయ కొంచెం మగ్గినట్టుగా ఉంది కదా. ఇప్పుడు ఇందులో మనం వెల్లుల్లి, కరివేపాకు, అలాగే ఆనియన్స్ తీసి పెట్టుకున్నాం కదా, అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇందులో వేసేయాలి. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అలా మూత పెట్టేద్దాం. ఆనియన్స్ అన్నీ మగ్గిపోతాయి. సో చూసారా, ఆనియన్స్ కొంచెం మగ్గాయి కదా. ఇలా కాసేపు మూత పెట్టకుండా ఓపెన్గా ఒక 10 to 15 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే అన్నీ బాగా మగ్గిపోయి ఫ్రై అయినట్టు అవుతాయన్నమాట. సో తర్వాత ఇందులో కొంచెం ఉప్పు, అలాగే కొంచెం కారం, అలాగే కొంచెం ధనియాల పౌడర్ ఇవన్నీ వేసుకోవాలి. ఉప్పు చూసి వేసుకోవాలండి, ఎందుకంటే మనం ఆల్రెడీ కాకరకాయ స్టార్టింగ్లో మ్యారినేట్ చేసినప్పుడు కొంచెం ఉప్పు వేసి కలుపుకున్నాం కదా. సో ఉప్పు ఉంటుంది అందులో, కాబట్టి చూసి వేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసేసుకొని ఒక 2 మినిట్స్ అలా కలిపేసుకుంటే మన కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టేనండి. చూసారా, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ వేపుడు రెడీ అయిపోయింది. ఇది పప్పులో కానీ సాంబార్ అన్నంలో కానీ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. సో అలాగే మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఒక బెల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, అది కూడా ప్రెస్ చేయండి. అలా చేసినట్టయితే నేను ఏ వీడియో పెట్టినా ఈజీగా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. So, thank you so much.